వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో సేవలు పేద ప్రజలకు అందడం లేదని ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చిన జనాలు ఆగ్రహంతో ఆసుపత్రికి తాళం వేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్లు సిబ్బంది లేక అనారోగ్యంతో వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంతో పాటు చుట్టుప్రక్కల మండలాల నుంచి గర్భిణీలు వైద్యం కాన్పు కోసం ఇక్కడికే వస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న దవాఖానలో సేవలు అందకపోవడంతో సంగారెడ్డి హైదరాబాద్ కు వెళ్ళక తప్పని దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరే వారికి ఉదయం మధ్యాహ్నం రాత్రి అందించే పౌష్టికాహారం నాసిరకంగా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ కాంట్రాక్టర్ నిబంధనల మేరకు ఆహారం అందించడం లేదని రోగులు చెబుతున్నారు. భారీ భవనాలతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రి ఉన్నతాధికారుల పట్టింపులు లేక అడుగడుగున సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది అన్నారు. పోలీసులు అక్రమంగా ఆసుపత్రి ముందు ధర్నా చేసిన వారిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, రుస్తుంపేట ఎంపీటీసీ అశోక్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు, రిజర్వ్ మండల అధ్యక్షులు మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్, నర్సాపూర్ నియోజక యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సందీప్, మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గౌడ్, శివంపేట ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షులు ప్రశాంత్, ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం యాదవ్, మల్లేష్, రషీద్ భాయ్ యాదవ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 9 గంటల నుంచి 7 గంటల నుంచి ఓపెన్ పడితే ఎవరు పట్టించుకున్న పాపాన పోలే ఇప్పటి వరకు. తర్వాత ఆయన జిల్లా మంత్రి చెప్తుంటాడు, ఇంత ఇంత మాటలు మాట్లాడుతుంటాడు ఆయన. తర్వాత ఏం చేసిండు జిల్లా మంత్రి ఈరోజు? నీ కూతవేట దూరంలో ఉన్న హాస్పిటల్కి ఏం చేసావు? ఎమ్మెల్యే గారు స్పందించండి. మీరు ముఖ్యమంత్రి దగ్గర అంటారు కదా, మీ ముఖ్యమంత్రి దగ్గర అంటే మీ పవర్ గురించి ఇక్కడ డాక్టర్లను నియమించండి, వద్దంటున్నామా? ఇదో అసమర్థత. ఎమ్మెల్యే కేవలం ఈ జిల్లా మంత్రి అసమర్థుల తర్వాత వీళ్ళు పేద ప్రజలకు సేవ చేయడానికి హరోల్ గారు కనుక మీరు వెంటనే రాజీనామా చేయాలని చేస్తున్నాం. తర్వాత మంత్రి గారు, మీరు నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, నర్సాపూర్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ 100 పడకలు చేస్తే 75 పడకలు చేసినావు, నీ దగ్గర 500 పడకలు ఉంది. మేము కాదట్లేం కానీ ఈ మా పేద ప్రజల ఘోష ఏందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తర్వాత అందుకోసానికే స్పందించాలంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లోడే, ముఖ్యమంత్రి జిల్లోడే, ఈ ఎమ్మెల్యే కూడా తర్వాత ముఖ్యమంత్రి దగ్గరోడు. తర్వాత ఇక అందరు ఉన్నదైతే ముఖ్యమంత్రి చాలా సన్నిహితులు. మేమేమంటున్నాం, మేమేం పాపం చేసి తర్వాత ఈ నర్సాపూర్ ప్రాంతంలో పుట్టినమా అని బాధ అనిపిస్తుంది మరిగా. అందుకోసానికే ఈ సందర్భంగా ఎవరైతే సంబంధిత అధికారులు వచ్చే వరకు ఇక్కడికి వెళ్ళి కదిలేది లేదు, లేచేది లేదు, ఖచ్చితంగా మీకోసం కూర్చుంటాం. ఇది తారమేయాలంటే మీ దాంట్లో ఎవరైనా ముందుకొచ్చి తల పెట్టండి, నేను ఉంటా. ఏదైనా సరే మీ పేద ప్రజల చేతుల మీదకి వెళ్ళే మంచి కార్యక్రమం జరగాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినాక ఇట్లా హాస్పిటల్ అందనవరంగా తీర్చిదిద్దాం. ఖచ్చితంగా అది జరుగుతుంది కనుక మీరు